నరేంద్ర మోదీ గారి అండదండలు లేకుండానే ఆర్ఎస్ఎస్ లో ప్రముఖ పాత్ర వహించే వ్యక్తులు హైదరాబాద్ కు వచ్చి ఇప్పుడు చెంచల్ కూడా జైల్లో ఉన్నారు. దుర్మార్గమైన పనిచేసి ఎట్లా వచ్చిండ్రు వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చిండ్రు? వాళ్ళు ఆఫర్ చేసిన ఈ 100 కోట్ల రూపాయల ధనం ఎవరిచ్చిండ్రు? ఎక్కడి నుంచి వచ్చింది? ఇగో ఎంక్వైరీ జరగాలి దీని మీద. దీని వెనుక ఎవరున్నారో వాళ్ళు ఒక్క క్షణం కూడా పదవిలో ఉండడానికి అర్హులు కారు. ఇంత అరాచకం జరుగుతుంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం మౌనం పాటిద్దామా? దయచేసి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. మనం మౌనంగా ఉంటే ఆ మౌనమే మనకు శాపం అవుతుందని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవి చూస్తూ ప్రేక్షకుల్లాగా ఇదేదో మనది కాదు అని అనుకునే సందర్భం కాదు. ప్రతి పౌరుడు, ప్రతి యువకుడు, ప్రతి విద్యావంతుడు చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన సందర్భం. దయచేసి మునుగోడులో ఉన్న మేధావి